హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విభూ మీడియాకి స్వాగతం. సుస్వాగతం, నేను మీ లవ్లీ టార్జన్ అనమాట. సో ఈరోజు స్టువట్టుపురం మన డైరెక్టర్ సార్, అట్లానే మన హీరోని గారు ప్రీతి గారు ఉన్నారు. సో వాళ్ళ గురించి చిట్చాట్లో మాట్లాడుకుందాం, మూవీస్ గురించి మాట్లాడుకుందాం, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందు మీరు ఏం చేయాలంటే, కింద ఎర్ర బటన్ ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టిరనుకో, సబ్స్క్రైబ్ అవుతుంది. దాని తా పక్కన ఒక గంట ఉంటుంది, లాగి పెట్టి కొట్టిరనుకో, మా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి, మా అప్డేట్స్ అన్న లా చూసుకుంటుండొచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే సార్ని హాయ్ సార్. హాయ్. ఫస్ట్ సార్ అనే ముందు అన్న అంట, కొంచెం నాకు దిల్దార్ లెక్క ఉంటుంది అనమాట. సో ఎట్లా ఉన్నారు సార్? హాయ్ మేడం, సారీ, నమస్కారం. మీరు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. మీరు యాక్చువల్ గా కోల్కతా నుంచి వచ్చారు, కానీ తెలుగు ఎలా నేర్చుకున్నారు? డైలాగ్స్ నేర్చుకున్నారు. చాలా సింపుల్ గా మాట్లాడుతూనే ఉంటారా సెట్ లో కూడా? అలానే నాకు తెలియదు ఎలా మాట్లాడుతున్నారు. బికాస్ ఏంటంటే, నేను షూట్ స్టార్ట్ చేస్తే 48 hours నాన్ స్టాప్ షూట్ నడుస్తుంది ఎవ్రీడే. సో ఆ టైమ్ లో వాళ్ళు ఏం చేస్తారు, షూట్లోనే ఉంటారు. ఇంకా ఇంటికి వెళ్ళి చిట్ చాట్ చేయడానికి ఏముంటారు. 24 hours అబ్బా, 48 hours, ఓ మై గాడ్, నాన్ స్టాప్ షూట్స్ ఉంటాయి. ఎలా ఉంది అన్న, రేపేస్ సినిమా రిలీజ్ అవుతుంది, అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయలే, సరిపోతుంది అంతే. మీకు ఓకేనా? అంటే మీకు ఎలా ఉంది? ఆబ్వియస్లీ ఇట్స్ మై, యాజ్ ఎ హీరోయిన్ ఇట్స్ మై ఫస్ట్ మూవీ, అండ్ ఐ సీ మై పోస్టర్స్ అవుట్ సైడ్, సో చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అండ్ ఐ రియలీ థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐ ఆల్వేస్ రిమెంబర్ హిమ్. అన్న ఆన్ సెట్ లో ఎలా ఉంటాడు? ఆన్ సెట్స్ అంతా బిందాస్ గా, అంటే 24 hours 48 hours వర్క్ లోనే ఉంటారు. 48 hours నేను షూట్ చేసిన విషయం వాళ్ళకి చెప్పేదాకా తెలియదు. ఓ మై గాడ్, అంత అంటే ఇన్వాల్వ్ అయిపోయి అయిపోయారు. సినిమా అయిపోయి, సినిమా బాగా రావాలి, ఈ షార్ట్ బాగా రావాలి అనేసి వాళ్ళు కూడా ఎట్లా అంటే, వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి 48 hours చేయగలిగా నేను. 2 నిమిషాలు రాపోయినా కూడా చేయలేము కదా మనం. అవును. ఎలా ఉంది? ఫస్ట్ అయితే మీరు డిఓపిగా చాలా చేశారు, అండ్ ఎడిటర్గా చాలా చేశారు, ఫస్ట్ టైం డైరెక్షన్గా ఎలా ఉంది ఫీలింగ్? ఎవరి డ్రీమ్ అయినా డైరెక్టర్ అవ్వాల్సింది లాస్ట్కి. ఎగ్జాక్ట్లీ, అది ఇప్పుడు అవుతుందా? హ్యాపీ. హ్యాపీయా? అండ్ అంటే డిఓపి అంటే ఆల్మోస్ట్ డైరెక్షన్ అనే థాట్లో ఉంటాయి. అంటే ఎలా ఉంటాయి అంటే, లొకేషన్స్ చూడడం కానీ, ఫ్రేమింగ్స్ చూడడం కానీ, అంత డిఓపి డెఫినెట్గా వన్ ఆఫ్ ది డైరెక్టర్ అనమాట. అండ్ డైరెక్టర్కి దీనికి డిఫరెన్స్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? చాలా ఉంది. అంటే కొంచెం డిఓపి అంటే ఆ ఒక్క జోనర్, డైరెక్టర్ విజన్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి పనికి వస్తాడేమో, కానీ డైరెక్టర్ అనేది అది కాదు. ఈ అన్ని జోనర్లను మేనేజ్ చేయాలి, క్రియేటివిటీ ఉండాలి, ఆ సీన్ క్రియేట్ చేయాలి, ఐడియాలజీగా ఉండాలి, ఇవన్నీ కొంచెం హెవీ అనమాట. అంటే మీరు డైరెక్టర్గా చేశారు, మూవీకి డిఓపిగా చేశారు, అండ్ ఎడిటర్గా చేశారు, అండ్ మీరు ఎంత ఒక్కరిలా సపోర్ట్, అంటే ఒక్కరిలా అనే దానికన్నా ఒక్క నిమిషం వేస్ట్ చేయకుండా బ్రతకడానికి నేను ట్రై చేస్తాను, అందుకే ఇవన్నీ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. అండ్ మీరు ఆన్ సెట్ లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆన్ సెట్ లో యూజువల్లీ నేను చాలా ఫన్ లవింగ్ పర్సన్ అన్నమాట, అండ్ ఇక్కడ అందరూ ఒకేలాగా ఉన్నారు కాబట్టి ఇట్ వాస్ ఎ వెరీ గ్రేట్ ఫన్. అరే మనలందరూ అందరూ ఒకటే కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుందా? ఐ డిడ్ ఫీల్ లైక్ ఇట్ వాస్ ఎ స్ట్రెయిన్, అంటే స్ట్రెయిన్ అనిపించలేదు అసలు. వి ఆల్ వే మోటివేటెడ్, లెట్స్ డు ఇట్, చలో లెట్స్ డు ఇట్, జస్ట్ విల్ డు ఇట్, విల్ రాక్ ఇట్. ప్రాక్టీస్ చేయడం సెట్ చేసే వరకు వి ఆల్ వే లైక్ ప్రాక్టీసింగ్ టుగెదర్. అండ్ మల్లికా గారు, ఐ మస్ట్ రియలీ థ్యాంక్ హర్, షీ టాట్ మీ హౌ టు రొమాన్స్ ఇన్ ద మూవీ. అంటే ఐ వాస్ వెరీ, అంటే అలవాట్లేదు కాబట్టి, ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి, ఇట్ వాస్ రొమాన్స్ విత్ హర్ యాక్చువల్లీ. సో షీ కీప్స్ on reminding me, don't forget you are a blind girl, do like this, do like that. Chala fun chestu. Ante movie lo meeru blind girl la? I'm a blind, yeah. Oh god. చాలా అసలు ప్రీవియస్ అంటే చాలా తక్కువ సినిమాలు ఉన్నాయి అంటే బ్లైండ్ గా ఉండడం, మన లయ గారు హారర్ మూవీలో. ఎలా అనిపించింది అన్న, అసలు ఆ స్క్రిప్ట్ ఎలా ఉంది అసలు, కొంచెం మా గురించి కొంచెం కొన్ని ఆల్రెడీ చెప్పేసినాను. ఒక అమ్మాయి ఉన్న దగ్గరికి ఒక 5 దొంగలు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఈ అమ్మాయి తనని తను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంది చట్టాన్ని చేతులకు తీసుకోకుండా, ఇది కథ. ఓకే, అది ఆల్రెడీ చెప్పేసిన, మీరు వచ్చి థియేటర్ చూసిన కూడా ఇదే కథ ఉంటాయి. కానీ 2 గంటల సేపు నేను మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేశాను అన్నదే సినిమా. ఆబ్వియస్లీగా మీరు చాలా అద్భుతంగా ఎంటర్టైన్మెంట్ చేశారు. ట్రైలర్ ట్రైజర్ చూసినప్పుడే అర్థమవుతుంది, చాలా అంటే ఫన్ కనిపిస్తుంది, థ్రిల్లర్ కనిపిస్తుంది, హారర్ కనిపిస్తుంది, రొమాన్స్ కనిపి, చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి అనమాట. దాన్ని అంతా చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఆన్ సెట్ ఇప్పుడు మీకు వస్తే, మీ దగ్గరకు వచ్చేస్తే, అండ్ మీరు పాస్ట్లో చాలా మూవీస్ చేశారు, మూవీస్ చేశారు, అండ్ ఫస్ట్ టైం హీరోయిన్గా ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం హీరోయిన్గా చేశాను, ఇంతకు ముందు మూవీస్ అది రిలీజ్ అవ్వలేదు. ఓకే, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో, బట్
ఈ మూవీలో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ వాస్ ఎ వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద కంప్లీట్ టీమ్, వర్కింగ్ విత్ ద డైరెక్టర్. అంటే ఎంత డెడికేటెడ్ అంటే ఐ హావ్ సీన్ పీపుల్, ఐ హావ్ సీన్ డెడికేటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ పీపుల్, బట్ నాట్ లైక్ సమ్మన్ లైక్ లక్కీ. సీరియస్లీ చాలా హానెస్ట్ ఉంటాడు సార్ అన్న, నేను బయట కూడా చూస్తుంటా కదా, వర్క్ అంటే వర్క్ పంక్చువాలిటీ అలా ఉంటుంది అన్నమాట అందరినీ. పంక్చువాలిటీ అండ్ అబౌట్ మల్టీ టాలెంట్, హి హస్ గాట్ లాట్ ఆఫ్ థింగ్స్. యా, స్టువర్ట్ పురం ఆ టైటిల్ ఎలా వచ్చింది అన్న? చిరంజీవి అన్న వల్ల, చిరంజీవిని చూసే ఇక్కడికి వచ్చినావు. ఎగ్జాక్ట్లీ, కాబట్టి ఆ టైటిల్ అక్కడ నుండి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అంటే ఈ సినిమా ఆ టైటిల్ యాప్టెడా? మీకు ట్రైలర్ లో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది ఎలా ఉందనే. అండ్ మీకు నచ్చిన టైటిల్ ట్రైలర్ స్టువర్ట్ పురం టైటిల్? అండ్ ఆన్ సెట్ లో హీరోతో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమన్నా? లేడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. ఓన్లీ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ దేర్ ఇస్ ఎ హీరో. ఓకే, ఐ డోంట్ వాంట్ టు సస్పెన్స్ గెట్ దట్ సస్పెన్స్ లెట్ పీపుల్ గెట్. అంటే హీరో లేడా సినిమాలో? హీరో లేడు, ఓన్లీ ఐ విల్ బి హ్యాండ్లింగ్ ద ఆల్ ద దొంగస్. అంటే మీరే లీడ్ అన్నమాట, లేడీ లెజెండ్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడన్నా మూవీ ఎక్కడ చేశారు? మ్యాక్స్ టు మ్యాక్స్ మొత్తం షూట్ హైదరాబాద్ లో. టోటల్ షూట్ హైదరాబాద్, టోటల్ షూట్ నైట్ ఎఫెక్ట్. నీ ఫోటోగ్రఫీ టోటల్ గా హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంటది. మీరు ట్రైలర్ లో చూసారు కదా? యా యా, అంటే చాలా మంది అన్నారు ఇది ఇండియన్ స్క్రీన్ లా స్క్రీన్ ప్లే లా లేదు అని అన్నారు. అంటే నేను చెప్పాను మన స్టాండర్డ్స్ ఏం తక్కువ ఉన్నాయా, వి కెన్ డు ఇట్. యా ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి మనం, నాకు డైరెక్టర్ నేనే కెమెరామెన్ నేనే కాబట్టి నాకు ఆ ఫ్రీడమ్ దొరికింది. దానివల్ల ఫోటోగ్రఫీని ఒక టాప్ పొజిషన్ లో పెట్టాను. అన్న మీరు డిఓపిగా చేస్తారు, అట్ ద సేమ్ టైం స్క్రిప్ట్ మీరు ఎలా హ్యాండిల్ చేశారు? సరే, ఆబ్వియస్లీ ఏంటంటే చాలా మంది పేపర్లు చూసి చదువుకొని చేసే ఇవి ఉంటాయి కదా, ఏంటంటే మిషనరీ వర్క్. నేను మిషనరీ వర్క్ లేదు నాకు మైండ్ లో, నేను స్క్రిప్ట్ నేను రాసినాను కదా, ఇది సీన్ నేను క్రియేట్ చేశాను కదా. అవును, సో విజువల్ కూడా మీకు అర్థం ఉంటుంది. నేను మీకు సినిమా ఎండింగ్ లో స్క్రోలింగ్ లో నేను మేకింగ్ వేసాను, మీరు దానిలో చూస్తే తెలిసిపోతుంది ఏంటి అనేసి. ఎందుకంటే నేను పేపర్ ఫాలో అవ్వను, బికాస్ ఏంటంటే పేపర్ మీద రాయడానికి డెవలప్ చేయడానికి పనికి వస్తుంది. ఆఫ్టర్ డెవలప్మెంట్ అదంతా నా బ్రెయిన్ లో ఉంటుంది కదా, ఇంకా పేపర్ తో ఏంటి పని. కరెక్ట్. సార్ వచ్చి మీకు స్టోరీ చెప్తుంటే మీకు ఎలా అనిపించింది? నాకు యాక్చువల్లీ లక్కీ గారు థింకింగ్ చాలా డిఫరెంట్ అనిపించింది. ద వే హీ థింక్స్, ఓన్లీ ఇన్ ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ ఐ అండర్స్టూడ్ యు నో, వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ అండ్ వెన్ హీ టుక్ ద ఆడిషన్, అంటే ఇట్స్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఐఎమ్ ష్యూర్ హీ విల్ రీచ్ గ్రేట్ హైట్స్. అండ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ రాయడం ఈవెన్ ఇన్ ఎనీథింగ్ ఇఫ్ ఇట్ పొడి థింగ్స్ అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ అనమాట. సో స్టోరీ చెప్పేటప్పుడు యూజువలీ ఐ హారర్ మూవీ అంటే ఐ to be honest I don't prefer much. Yeah. But when I heard the script it was like very interesting. It's like I have lot of scope to prove myself. Blind character again, changing variation, romantic again, horror. So I just thought this is a very good scope, a good platform for me, and I always had this positivity Lucky Garu that this movie will definitely release because he is the best person to work with. Exactly. So I took the project, that's why. Definitely. కమింగ్ టు ద మూవీకి వద్దాం. అండ్ క్యారెక్టర్స్ అందరూ కూడా కొత్త వాళ్ళు, మీరు తీసుకోవడం కూడా క్యాస్టింగ్ కూడా చాలా అందరినీ కొత్త వాళ్ళని తీసుకోవడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్మెంట్ చేయడం, అండ్ ఎలా అనిపించింది వాళ్ళతో వర్క్ ఎక్స్పీరియన్స్? మెయిన్ కొత్త వాళ్ళని తీసుకోవడానికి రీజన్ వాళ్ళ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒక హీరోని చూస్తే ఇలాంటి వాడు, ఒక కామెడియన్ చూస్తే ఇలాంటి వాడు, ఇట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు. అవును. సో నా క్యారెక్టర్స్ అన్ని ఏంటంటే రియల్ లైఫ్ లో నుండి తీసుకున్నా. ఓకే. ఒకరు టిక్ టాక్ బానిస అయి ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్ తీసుకున్నప్పుడు నేను ఏదైనా నోన్ పర్సన్ పెట్టినా అనుకో, వాడు చేస్తే వ్యంగ్యంగా ఉంటది. అవును. కొత్త వాడు చేస్తే వాడు ఓన్ స్టైల్ ఉంటది. అవును. సో దానికోసం అనేసి అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నా. ఈ కొత్త వాళ్ళలో కూడా ఏంటంటే ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు కాదు, ఇండస్ట్రీకి పాత వాళ్ళు. చాలా మంది డైరెక్టర్స్ నాలో యాక్టింగ్ చేశారు. ఓకే. సినిమాలు వాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు చేసిన డైరెక్టర్లు కూడా నా దీనిలో యాక్ట్ చేశారు. అందుకే వాళ్ళు కొత్త వాళ్ళు హీరోగా, అంటే యాక్టింగ్లో కొత్త వాళ్ళు ఏమో కానీ వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, డైరెక్టర్గా చేసిన వాళ్ళు. ఇలా మెయిన్గా చెప్పాలంటే మల్లిక గురించి చెప్పాలి, ఆమె డెడికేషన్ ఈ సినిమా మీద. ఆ సినిమా ఆమెకి ఎంత నచ్చిందో మీకు ఒకటే వర్డ్లో చెప్తా, మీకు కూడా ఎందుకు నచ్చో ఒకటే వర్డ్లో చెప్తా. అమ్మాయికి 5 మంత్స్ ఉన్నప్పుడు షూటింగ్ స్టార్ట్ అయింది, 9 మంత్స్ పడ్డ తర్వాత డబ్బింగ్ చెప్పింది అమ్మాయి వచ్చి. మామూలుగా ఒక 1 వీక్లో డెలివరీ టైం ఉన్న తర్వాత ఎవ్వరు కూడా రారు,
బయటికి వెళ్ళారు. యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే రారు రారు కానీ ఆమె ఈ సినిమాలో ఎంత డెడికేషన్ గా వర్క్ చేసింది అనే దానికి ఇంతకన్నా ఏం లేదు. ఎందుకంటే అమ్మాయికి నచ్చిన విషయం సినిమా, నో కాంప్రమైజ్ ఆన్ ద క్వాలిటీ. ఐ హ్యాడ్ టు కీప్ ఆన్ రిమైండింగ్ హర్ బేబీ యువర్ ప్రెగ్నెంట్, డోంట్ ఫర్గెట్ దట్ బేబీ యువర్ ప్రెగ్నెంట్. ఆమె మర్చిపోతుంది, కింద పడిపోతుంది, ఫుల్ యాక్షన్ చేస్తుంది, సూపర్ హైపర్ యాక్టివ్. ఇక ఇంతకన్నా మన సినిమా హిట్ అవ్వడానికి ఇంత బాగుండదు అని చెప్పడానికి నాకు ఇంకా వేరే స్కోప్ లేదు, అంత బాగుంటది. ఆడియన్స్ కి మాత్రం నేను ఒకటి చెప్పలేదా, మీరు 100 రూపాయలు ఖర్చు పెట్టి సినిమా థియేటర్ కి వస్తే చాలు, మీకు 1000 రూపాయలు ఎంటర్టైన్మెంట్ ఇస్తా. ఎగ్జాక్ట్, అది గ్యారంటీ. చాలా సార్లు భయపడతారు యూత్ కి, అయితే మీరు ఒక్కరు రాకండి పక్కన గర్ల్ ఫ్రెండ్ వేసుకోండి, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు ఎట్లాగో భయపడ్డప్పుడు సైలెంట్ ఉన్నారు కదా, అందుకని ఇద్దరికి వస్తే చాలా భయపడతారు. పక్కన ఎవరు ఉంటే భయపడ్డా కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. దానికోసం నాకు డెఫినెట్గా. అండ్ మ్యామ్, మీ కోప్ ఆర్టిస్ట్లతో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? అండ్ మల్కా గారు ఎగ్జాంపుల్, ఎవ్రీబడి వాస్ గ్రేట్ ఫన్ టుగెదర్. అంటే అసలు టెన్షన్ అసలు ఏం అనిపించలేదు. వీ ఆల్ వేర్ కూల్ టుగెదర్ అండ్ ఫ్రీ ఉన్నప్పుడు, అంటే 1-2 మినిట్స్ దొరికేటప్పుడు వీ ఆల్ వేర్ లైక్ కాంబినేషన్స్లో ప్రాక్టీస్ చేసుకున్నాం అండ్ చాలా అందరూ ఒకేలాగే ఉన్నాం ఇక్కడ. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ మై ఫేట్ ఆర్ వాట్, ఎవ్రీబడి ఆర్ లైక్ సేమ్ హియర్, డెడికేటెడ్, హార్డ్ వర్కింగ్, యా అండ్ ఫన్ లవింగ్. Definitely. It's a great team. I am still in touch with all of them. We have a WhatsApp group, so I want to be in touch with them. If possible, I want to help them. So I want to be with them. అండ్ ఇప్పుడు మూవీ చాలా అద్భుతంగా, అండ్ నెక్స్ట్ రేపు వద్దున అయితే హల్చల్ ఉట్టిస్తాను నాకు తెలిసి. ఇది నేను ఒక విషయం చెప్పాలి అన్న, స్టార్లు ఉంటే మార్నింగ్ షో నుండి హౌస్ఫుల్ అయితే థియేటర్లో సినిమాలు ఉంటాయి. అవును, నెక్స్ట్ వీక్ వరకు. ఇందులో స్టార్లు లేరు, మీరు ఫస్ట్ డే థియేటర్కి వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ దాకా కూడా ఉండదు, 3 డేస్లో తీసేస్తారు. ఎంత మంచి సినిమానైనా. అవును, కానీ ఇక్కడ నేను ఒక స్టార్ను పెట్టాను, అది నా బ్రెయిన్. ఈ బ్రెయిన్ స్టార్ కోసం మీరు రండి, ఇది చాలా గొప్పది, ప్రతి ఒక్కరు దీన్ని నమ్మండి. ఐ హోప్ మీరు అందరు వస్తారు. ఫస్ట్ డే మార్నింగ్ షో నుండి మీరు హౌస్ఫుల్ చేయండి. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఒక స్టార్ సినిమాకు ఒక 3-4 డేస్ ఫస్ట్ హౌస్ఫుల్ అయిపోతాయి. అవును, అడ్వాన్స్ బుకింగ్ అయిపోతుంది. ఇక్కడ స్టార్లు లేరు కానీ స్టార్ దిమాగ్ ఉంది, దీన్ని చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు జనాలు. సో అది బయటికి రావాలంటే ఫస్ట్ డే నుండి ఈ సినిమాను ఒక 3 డేస్ మీరు కాపాడండి, తర్వాత 10 రోజులు అదే వస్తుంది డెఫినెట్గా అది. అండ్ సినిమాలో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి అన్న, నిజం చెప్పాలంటే క్యారెక్టర్స్ కానీ వేరియేషన్స్ చాలా ఉన్నాయి, అది ఎట్లా బ్యాలెన్స్ చేశారో నాకు అర్థం కావట్లేదు. సినిమా కథ ఓన్లీ 1 అవర్ జరిగే కదా, స్క్రీన్ ప్లే మాత్రం 2 అవర్స్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాలెన్సింగ్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుంది అర్థం చేసుకో. సో ఎందుకంటే ప్రతి ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వడం నాకు అవసరం. చిన్న పిల్లలు 12 ఇయర్స్ నుండి ఎవరైనా రావచ్చు మన సినిమాకి, బికాస్ UBI సర్టిఫికేట్ చిల్డ్రన్స్ కూడా రావచ్చు, 12 ప్లస్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను, అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ హర్రర్ మూవీయా డాడీ వెళ్ళిపోతాం థియేటర్కి. అవును, అది హర్రర్ మూవీస్ మొబైల్లో చూస్తే కానీ టీవీలో చూస్తే ఫీల్ రాదు. దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఒక బాహుబలి అంటే ఒక పెద్ద స్క్రీన్లో చూడాలి, ఒక స్టువర్ట్పురం అంటే ఒక పెద్ద స్క్రీన్లో చూడాలి, అప్పుడే ఆ ఫీల్ ఆ సౌండింగ్లో. అవును, అది అది వేరు ఉంటుంది. అవును, దానికోసం రావాలి డెఫినెట్గా. డెఫినెట్గా అందరు కూడా వస్తారనమాట. మీరు టీవీలలో చూస్తే సినిమా దొరుకుతుంది, కానీ ఇక్కడ చూస్తే మీకు నేను ఇచ్చే ఫీల్ మీకు రీచ్ అవ్వదు. మీకు నా సినిమా ఫీల్ రీచ్ అవ్వాలంటే కంపల్సరీ థియేటర్లో చూస్తే మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. సౌండ్ ఎఫెక్ట్, ఆ లైటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ అమేజింగ్. అవును, ఎగ్జాంపుల్కి ఎట్లా అంటే, మన ఇంట్లో వండుకొని తినే కంటే బయటికి వెళ్ళి బిర్యానీ తింటే కడుపు నిండుతుంది అండ్ టేస్ట్నెస్ వస్తుంది అనమాట అలాంటిది. ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే కో పార్టిసిపెంట్స్ అందరూ కో ఆర్టిస్ట్లు కూడా బాగా చేశారు అని చెప్పేసి అన్నారు. మీ పర్సనల్గా ఏమైనా క్రేజీ మూమెంట్స్ కానీ ఏమైనా ఆన్సెట్లో ఏమైనా అనిపించినాయా? యా, దట్స్ వాట్ మలికా గారు, షీ టాట్ మీ హౌ టు డూ ద రొమాన్స్ అనమాట. సో ఐ హ్యాడ్ అ రొమాన్స్ సీన్ విత్ హర్, సో ఐ థింక్ దట్ వాస్ ద మోస్ట్ ఫన్నీస్ట్ పార్ట్ యాజ్ ఫార్ ఐ రిమెంబర్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ ఎప్పుడు మనకు టైం దొరుకుతుందో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం మనం. ఆన్ సెట్లో అయితే సార్ సీరియస్గా ఉంటారు, ఆఫ్ సెట్లో ఎలా ఉంటారు? ఆఫ్ సెట్లో ఐ డోంట్ హ్యావ్ మచ్ కాన్వర్సేషన్ విత్ హిమ్, యాజ్ ఐ మీన్ ఓన్లీ హావ్ సీన్ హిమ్ డ్యూరింగ్ ద వర్క్ టైమ్ డబ్బింగ్ అప్పుడు. హీస్ వెరీ సీరియస్ అబౌట్ హిస్ వర్క్ అండ్ ఇప్పటికి కూడా. సార్ మీరు పక్కన ఉన్నా కానీ చాలా భయపడుతున్నారు సార్? నేను చాలా రియల్ గా ఉంటాను, నాకు ఏం భయ, అందరు హ్యాపీగా ఉండాలి. వర్క్ వర్క్ విషయంలో కాంప్రమైజ్ అంతే, వర్క్ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండడం అవసరం డెఫినెట్ గా ఉండాలి. అదే మనల్ని మనం దాన్ని ప్రేమిస్తానే కదా, మనం పైకి వెళ్ళేది. అవును, సో మా డాడీ ఒకటి చెప్పిండు, కష్టపడిరా బిడ్డ, నువ్వు ఎంత కష్టపడతావు అంత పైకి వస్తావు అని చెప్పిండు. రెండో విషయం ఏంటిదంటే,
నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక నైట్ మొత్తం పడుకుంటే ఒక 12 గంటలు వేస్ట్ చేసినాను అయితే నేను భయంలో వర్క్ ఎక్కువ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా. సో అలాంటి టైంలో నేను ఇంకా వేరే వ్యాపకాలు ఏముంటాయి ఇదే చెప్తాను. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుందన్నా? ఎగ్జాక్ట్గా చెప్పలేను కానీ ఒక ఫిగర్ చెప్పండి. అవి ఉంటుంది ఒక 10 దగ్గర. 10 దగ్గరే ఉంటుంది. దాంట్లో చాలా ఎడిటింగ్ వర్క్స్ చేశారు, డిఓపి వర్క్ చేశారు, డైరెక్షన్, అండ్ ముందు కూడా చాలా సినిమాలు చేయాలని నేను కోరుకుంటున్నా. నెక్స్ట్ వచ్చే జోనర్ ఎలా ఉంటుంది సినిమా? యాక్షన్ ఫిలిం చేస్తున్నాను, ఆ తర్వాత ఒకటి సోషల్ ఫ్యాంటసీకి ప్లాన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేది పెద్ద ఫిలిం అని అంటే మళ్ళీ చెప్పాలి, అరే ఇంకొక రాజమౌళి పుట్టినరా మన తెలుగు ఇండస్ట్రీ అని చెప్పి స్టాండర్డ్. డెఫినెట్గా నెక్స్ట్ యాక్షన్ ఫిలిం అంటే కొత్తలా మళ్ళీ పాతల పెద్ద హీరో పెద్ద హీరోయిన్లతోనే చేస్తున్నాను. బట్ ఏంటంటే ఇంకా ఫైనల్స్ కాలేదు, ప్రొడ్యూసర్ ఫైనల్ చేశారు కానీ ఇంకా నేను ఈ బిజీలా ఉండి ఆగస్ట్లో షూట్కి వెళ్తున్నా దానికి. అదేంటంటే ప్రొడ్యూసర్స్ యాక్షన్ ఫిలిం కావాలని అడిగారు. సో అంతే, మనం ఏ వాళ్ళ ఏ ఫ్లేవర్ అడితే ఆ ఫ్లేవర్ తీసి చేయాలి. ఆగస్ట్లో షూట్ స్టార్ట్ పెద్ద సినిమాని. ఓకే, అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా తిక్క చూపిస్తా, ఎందుకంటే ఆ సోషల్ ఫ్యాంటసీ ఫిలిం చాలా అవును పెద్ద బడ్జెట్ ఫిలిం, పెద్ద హీరో, ఇంకా అది చెప్తున్నా కదా మరొక బాహుబలి అంత రేంజ్ కి వెళ్ళాలి కూడా. అది కూడా ఈ జనరేషన్ ఫిలిం కాదు, 10,000 BC స్టాండర్డ్ లో ఉండే ఫిలిం, ఫ్యాంటసీ ఫిలిం, బాగుండే. సూపర్. అండ్ మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి? నేను మోడలింగ్ ఇండస్ట్రీలో సిన్స్ 3 ఇయర్స్ అండ్ మూవీలో సిన్స్ 2 ఇయర్స్ అన్నమాట. ఓకే, మోడలింగ్ లైఫ్ వేరు, ఐ నో దట్ మోడలింగ్ లైఫ్ అండ్ డిఫరెన్స్ అంటే మీకు ఎంత మోడలింగ్ లో దిస్ నథింగ్, యు జస్ట్ హావ్ టు బి కాన్ఫిడెంట్ అండ్ పోజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. యస్, ఎగ్జాక్ట్. వాట్ ఇస్ ఛాలెంజింగ్ ఇస్ టు బి ఆన్ యాక్టర్. యూజువల్లీ మోడల్ కెన్ నాట్ బి ఆన్ యాక్టర్. ఓకే, అ పర్సన్ హూ హాస్ అ టాలెంట్ ఓన్లీ కెన్ బి ఆన్ యాక్టర్. ఎగ్జాక్ట్లీ. సో ఐ హావ్ దిస్ టాలెంట్, మేబీ సమ్వేర్ ఇట్ వాస్ హిడెన్ ఇన్సైడ్. స్కూలింగ్ కాలేజింగ్ అంతా అక్కడ అన్న. మీ ఎడ్యుకేషన్ కోద్దాం ఫస్ట్ కొంచెం, ఇక్కడ స్కూలింగ్ అంతా ఎక్కడన్నా? స్కూలింగ్ కాలేజ్ మొత్తం చిన్నప్పుడంతా మా ఊర్లో విలేజ్ లో చదువుకున్నాను, క్లాస్ వరకు. తర్వాత ఇంటర్మీడియట్ సార్ హన్మకొండ, తర్వాత ఇంజనీరింగ్ ఐజో కాలేజ్, తర్వాత ఎంబీఏ ఐజో కాలేజ్, తర్వాత ఇక్కడ అంతే, డన్. అన్న అవుట్ ఆఫ్ ది బాక్స్ కొద్దాం, ఒక్క 5 మినిట్స్. ఓకే, ఒక 5 మినిట్స్ ఏమనుకోకు. క్రషెస్, ఎనీ క్రషెస్ స్కూలింగ్ కాలేజ్ లో? నా పెళ్ళేంద్ర బై గీయండి, ఇంటర్వ్యూ చూస్తాడు వాళ్ళ చెప్పానా? పర్లేదు, స్కూల్ ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి. మనం పోరగాళ్ళం, ఎప్పుడు ఏం జరిగినాయి అనేది అప్పుడే మర్చిపోతాం. ఎందుకంటే ఎవ్రీ 7th కానుండి, 8th కానుండి, 9th కానుండి, ఏ ఇయర్కి ఆ ఇయర్ ఏ స్కూల్కి ఆ స్కూల్ ఉంటుంది. ఆడ వంగడ మంచి అమ్మాయి కనబడ్డది, అమ్మాయి నా ఫ్రెండే అని అన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంకేదో ఉంటుంది, ఒక ఇంటర్మీడియట్ బీటెక్ స్టేజ్కి వచ్చే వరకు ఆటోమేటిక్గా దోస్తాన్లు సినిమా షికార్లు అయితే అది అందరి లైఫ్లో ఉంటుంది. అవును, అది క్రష్ అనుకోకూడదు. మనం ఏమనుకోవాలంటే అది లైఫ్ అంతే. యా, ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేశారా? అట్లా ఏం లేదన్న, ప్రతి ఒక్కరికి ప్రపోజ్ చేశారు తెలుసా. అంటే మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారు? నా టైంలో ఒక అమ్మాయి షార్ట్ వేసుకునే సిచ్యువేషన్స్ అనేది మా ఏరియాలో చూలే, ఆబ్వియస్లీ ఇంత పొడుగుదే అడ్రస్. సో అలాంటి టైంలో వాళ్ళు ప్రపోజ్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయా? మేబీ ఉండకపోవచ్చు. మీరు చేశారా? అవసరం పడదు కదా మనకు, అవసరం పడలే. ఏమవసరం అన్న, ఇప్పుడు ఎంత ఉన్నా కానీ మన స్కూలింగ్ కాలేజ్ అన్నాక ఒక అమ్మాయిని చూడడం, ప్రపోజ్ చేయడం అది కంపల్సరీ. ఓపెన్ చెప్పాలా? అన్న, ప్రతి ఒక్కరికి వీళ్ళని చూస్తే లవ్ వాళ్ళని చూస్తే ఉంటుంది కావచ్చు, కానీ నా కెరీర్ ఎలా జరిగిందంటే నేను 9th క్లాస్ లోనే హైదరాబాద్ కి సినిమా ఇండస్ట్రీ కోసం పారిపోయి వచ్చా అప్పుడు 9th క్లాస్ లో. సో హి వాస్ ఇన్ లవ్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎంత పైన కింద వేసినా కింద పైన వేసినా కానీ ఆన్సర్ వస్తలేదు. అంటే నీకు తెలుసో లేదు కానీ నేను 9th క్లాస్ ఇక్కడికి పారిపోయి వచ్చిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో డాన్స్ బేబీ డాన్స్ షోకి డాన్స్ వాళ్ళందరూ వస్తా ఉంటే నేను కూడా కొంచెం ఆ పొరాలలో కలిసి లోపలికి వెళ్ళి, ఆ బోర్డులు బయట ఉండే ఉండండి వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ అట్మాస్ఫియర్ చూసి అట్లా ఒక 1 వీక్ ఇక్కడ స్పెండ్ చేసేసి తర్వాత అనుకోకుండా మా ఏరియా అయినా నేను
మా ఊరు నుండి పక్క ఊరికి బస్సులో వెళ్తే ఆర్టీసీ డ్రైవర్ అప్పుడు టీడీపీ ఆఫీస్ ఉంది ఇక్కడ, అక్కడికి తను వాళ్ళేదో వర్క్ మీద వచ్చినప్పుడు నేను అక్కడ వెళ్తున్నా. ఆ రోజు భోజనం చేయడానికి ఎలా వెళ్ళాలంటే టీడీపీ ఆఫీస్కి వెళ్ళి భోజనం చేసుకోని, లేకపోతే ఇక్కడ పిల్లోడిని నాకేం తెలుసు ఆ టైంలో. నన్ను చూసిన తర్వాత ఏమన్నా ఇక్కడ ఉన్నామని అడిగిండు, ఏడిచిన నాకేం తెలియాలి, ఇంటికి తీసుకెళ్ళాడు, సేఫ్ ఇంటికి తీసుకెళ్ళిండు. అప్పటి నుండి లైఫ్ బయట వేరుంది అని తెలుసుకొని, ఇండస్ట్రీ అంటే ఇది కాదు ఇంకేదో ఉంది మనం నేర్చుకోవాలి ఎదగాలని చెప్పేసి అప్పటి నుండి బీటెక్ అయిపోయే వరకు ఓపిక పట్టి బీటెక్ తర్వాత ఇటు వచ్చి మళ్ళీ ఎంటెక్ ఎంబీఏ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి అలా జరిగిందంటారు. సరే మిమ్మల్ని మాట్లాడడం చాలా కష్టంగా ఉంది కానీ మ్యామ్ మీ దగ్గరికి వద్దాం, ట్రై చేస్తా, అట్లీస్ట్ ట్రై చేయడంలో ఏమైనా ఉంటుంది కదా. మీ ఎనీ క్రషెస్? I just had liking for 2-3 guys. Just liking, that's it. ఇన్ ద పాస్ట్ అండ్ ఆల్మోస్ట్ మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి చాలా మంది ప్రపోజ్ చేసే ఉంటారు. అదే మీరు ఎవరు ప్రపోజ్ చేశారు? నేను ఇప్పుడు వరకు చేయలేదు. యా ఐ ఎక్స్‌పీరియన్స్ లవ్, ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఓకే మళ్ళీ మూవీస్ కొద్దిదాం. మీరు ఎంత అట్టి చేసినా కానీ మీరు చెప్పలేకపోతే ఇప్పుడు ఓపెన్ గా చెప్పాలి అంటే ఏముంది అందులో అన్న? ఇప్పుడు డజంట్ మ్యాటర్ ఇన్ అవర్ లైఫ్, మనము ఒకటి ఒక గోల్ ఉంది. మనము జరిగింది ఏమైనా విషయాలు చెప్పురా అని అంటే లాస్ట్ ఫైనల్ గా ఏం చెప్తావు అని అంటే ఒక బియర్ తాగినంరా, ఆ లేకపోతే దోశగాడు వచ్చిందా, ఈ రెండే ముచ్చట్లే ఇక మిగతాది ఆ డే మొత్తం మర్చిపోతాం బికాస్ అది నథింగ్. అట్లనే నాకు ఎన్కవే చూసుకుంటే ఏముంది అంటే చాలా మంది కనబడుతున్నారు కానీ అందులో మనకు ఎవరితో ఇంటరాక్ట్ అయ్యామో ఇవన్నీ గుర్తుండవు. రీజన్ ఏంటి అని అంటే ఉన్నా కూడా ఇప్పుడు చెప్పుకోలేము. కమింగ్ టు ది మన ఆన్ సెట్లోకి వచ్చేద్దాం, సినిమా గురించి వద్దాం. ఎన్ని డేస్లో మూవీస్ కంప్లీట్ చేసిన? 20 డేస్ పట్టింది ప్రీ ప్రొడక్షన్కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కాను. ప్రీ ప్రొడక్షన్ ఒక 1 వీక్ చేశా అంతే, ఒక స్పార్క్ వచ్చింది ఐడియా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాను. ఓకే విమేష్ అనేసి పెట్ల విమేష్ అనేసి రైటర్ ఉన్నాడు, తనకి ఇచ్చేసేసి డైలాగ్స్ రాపించాను. ఓకే అయిపోయిన తర్వాత వీళ్ళతో ఒక 2 రోజులు ప్రాక్టీస్ చేపించేసేసి సెట్కి వెళ్ళిపోయేసి 20 డేస్ షూట్ చేసేసి అయిపోయిన తర్వాత ఒక 1.5 మంత్ పోస్ట్ ప్రొడక్షన్ చేసిన తర్వాత 1.5 మంత్ అది తిన్నది ఏంటిది సార్. సో ది గ్రేట్ థింగ్ ఏంటంటే నేను ఒక 50 పైన సినిమాలకు సెన్సార్ కట్స్ నా దగ్గరకు వస్తే మళ్ళీ సెట్ చేసి ఇచ్చేయడం వల్ల నాకు ఎక్స్పీరియన్స్ వల్ల సెన్సార్ కట్స్ ఏం రాకుండా ఒక మ్యూట్ ఇచ్చారు చిన్నది, యుఏ సర్టిఫికేట్ ఇచ్చారు, దాన్ని కూడా కరెక్షన్ చేసుకోవాలి కాబట్టి సూపర్ క్లోజ్. అండ్ డైలాగ్స్ మీకు ఏమన్నా మా గురించి కొన్ని ఒకటి 2-3 చెప్తారా? డైలాగ్ ఉంది, కీప్ ఆన్ టెల్లింగ్, అందరూ దొంగలు ఉంటారు కదా, అది లైక్ సడన్ గా సౌండ్ వస్తుంది, ఎందుకు రా మీరు పిలుస్తూనే ఉంటుంది అమ్మా, ఎందుకు దుమాకరం చేస్తుంది అని. సో ఐల్ కీప్ ఆన్ టెల్లింగ్ లక్కీ లక్కీ ఒక్కసారి రావా, ఎన్నిసార్లు లక్కీ లక్కీ పిలిచానంటే. ట్రైలర్ లో కూడా షార్ట్ వాయిస్ ది అది ఉంటది. అవును ఉంది కానీ ఆ విజువల్ విజువల్ కూడా ఉంది, ఆ చేతిలో పులి పట్టుకొని లక్కీ ఒక్కసారి రావా, అది కొంచెం కొంచెం దొంగలు ఇటు అటు వెళ్తున్నారంటే పిలుస్తాను. మీకు తెలుస్తుంటదా? సెన్స్ పనిచేస్తుంది కదా. అవునవును. You watch the movie there alone. Mystery hidden in it. అంటే కొంచెం మా కూడా థ్రిల్ అవుతారు. ఇది మాత్రం షో అన్న, పక్కా థ్రిల్ అవుతారు, పక్కా భయపడతారు, పక్కా ఎంటర్టైన్మెంట్ నేను ఇస్తా మీకు. ఇప్పుడు నేను నేనేమనుకున్నాను అంటే ఏదో కాలేజ్ బ్యాక్గ్రాఫ్ ఏదో తీసుకొని చేద్దాం అనుకున్నా, కాకపోతే నా ఐడియాస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది బెస్ట్ థింగ్ అనేసి చూసుకున్నాం. అంటే నేను నెక్స్ట్ లెవెల్లో నేను ఫ్యాంటసీ ఫిలిం చేయాలి అని అన్నప్పుడు డైరెక్ట్ ఆ స్టాండర్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్ని ఇప్పుడే నేను అప్రోచ్ అవ్వలేను, స్టార్ కాస్ట్ కూడా నన్ను నమ్మాలి కదా అని చెప్తే దానికోసం అనేసి ఓ చిన్న ప్రయోగం చేసేసి. ప్రయోగం కాదన్న, పెద్ద ప్రయోగం, చిన్న ప్రయోగం కాదు. ఫ్రాంక్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత హైప్ వస్తుంది అనేసి. థ్యాంక్ యూ సోషల్ మీడియా, ఎందుకంటే వీళ్ళు హెల్ప్ చేస్తారు మ్యాక్సిమం. అండ్ సుకుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రైలర్ రిలీజ్ చేయడం వల్ల ఈ రేంజ్లో నేను ఇక్కడ వీళ్ళందరికీ పిల్లలందరికీ ఏంటంటే పిల్లలు అంటే నా దగ్గర ఆర్టిస్ట్ అంటే అందరు పిల్లలే నాకు. ఏంటంటే ఒకరు ఇలా భాను, హర్ష, శివ, రవి,
సాయి రాందాసరి డైరెక్టర్, మల్లిక, చాలా మంది, రాంబాబు, చాలా మంది ఉన్నారు టెక్నీషియన్ డిపార్ట్మెంట్, అందరికి నేను హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తాను మీడియా ద్వారా. డెఫినెట్లీ. అండ్ సినిమా కూడా రాక్ అవుతుంది డెఫినెట్గా. అండ్ ఆన్ సెట్ విషయానికి వస్తే మంచిగా మల్లిక గారి గురించి చెప్పారు, అందరి గురించి చెప్పారు. అండ్ మీ గురించి కొన్ని నాకు కొంచెం డీటెయిల్గా కావాలి, కొంచెం మాకు కూడా కొంచెం తెలియాలి కదా. నాకు తెలిసింది కొంచెం తెలుగునే ఉన్నది పిల్ల, మంచిగా ఆడుతుంది, తర్వాత తెలుగు కూడా వచ్చింది మధ్యలో కాబట్టి మనం బూతులు మాట్లాడడానికి ఛాన్సులు లేవు, అంతే కదా చూడడానికి అడిగినా ఉన్నది, ఇంతకన్నా ఏం కావాలి. ఇంకొక డైలాగ్ కొంచెం చెప్తే నాకు బాగుంటుంది అన్న ఫీలింగ్, అంటే మా మీడియాస్ కూడా అందరు కూడా వింటారు కదా, ఏదైనా మంచి డైలాగ్, అంటే మూవీ డైలాగ్. యాక్చువల్లీ ఇదే ఉంటది, యాక్చువల్లీ ఐ కీప్ ఆన్ కాలింగ్ లక్కీ లక్కీ అని, క్యాండిల్ పట్టుకొని వస్తాను, సీన్ గా అడిగి సీన్ గా అది అడిగి డైలాగ్ క్లైమాక్స్ డైలాగ్ బాగుంటది. మర్చిపోతా ఉంటారు కదా అది, అంటే చెప్పేటప్పుడే ఒకటి నాలుగు సార్లు చెప్తా కానీ చెప్పాలి. ఎనీవేస్ అండ్ చాలా ఈ సినిమా గురించి చూసుకుంటే మీరు గ్లామర్గా చేశారు అండ్ రొమాన్స్ చేశారు అండ్ ఫన్ చేశారు, ఎలా ఉంది అంటే మన కో ఆర్టిస్ట్ తో చేయడం? నాకు చాలా స్కోప్ ఉంది ఇక్కడ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ అన్ని వేరియేషన్స్ లో, అండ్ ఐ థింక్ ఐ హావ్ కమ్ టు దట్ పాయింట్ వేర్ ఐ కెన్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ బట్ ఐ డిడ్ న్యూ అండర్స్ అంటిల్ ఐ గెట్ ది ఆపర్చునిటీ, సో బికాజ్ ఆఫ్ దట్ ఆపర్చునిటీ ఐ కుడ్ ప్రూవ్ మై సెల్ఫ్. అండ్ మనం ఇంత చేసినా సినిమాలో 50% అయితే 50% మ్యూజిక్ హిట్ అవుతుంది, మ్యూజిక్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. సో మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ప్రీవియస్ సార్ ఏమని చేశారు? చాలా పెద్ద టెక్నీషియన్ అతను, పెద్ద పెద్ద వాళ్ళకి చేశాడు వర్క్. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో మిస్టర్ మన్మద ఇలాంటి పెద్ద సినిమాలు చేశాడు. ఓకే, హిస్ మై బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ నా కెరీర్ స్టార్టింగ్ నుండి, మేమిద్దరం కలిసి ఉన్నాం చేసినప్పుడు దాదాపుగా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఓకే, సో ఎన్ని ఎన్ని మన మూవీస్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? సాంగ్స్ సాంగ్స్ పెట్టడానికి స్కోప్ లేదు, యాక్చువల్ గా సాంగ్ రికార్డ్ అయిపోయింది, దామిని పాడారు మన బాహుబలి సింగర్, పాడిన తర్వాత కూడా సాంగ్ సినిమా మొత్తం అయింది, ప్రివ్యూ వేసుకున్న తర్వాత సాంగ్ ఎక్కడ పెట్టినా కూడా కావాల్సుకొని ఇరికించడం ఎందుకు, ఇంత మంచి హాలీవుడ్ స్టాండర్డ్ ఫిలిం తీసి ఓ సాంగ్ ని పెట్టి దీన్ని దిగదార్చడం ఎందుకు అన్న తర్వాత దాన్ని పక్కన పడేసాం. సినిమాలో సాంగే లేదా? సాంగ్ చేయలేక పెట్టలేకపోయాం, అంటే రికార్డింగ్ అయిన తర్వాత కూడా ఒక స్కోప్ తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ మా క్రియేటివ్ హెడ్స్ ఎట్లా అంటే అంత సినిమా ఇంత హయ్యర్ స్టాండర్డ్ లో ఉన్న సినిమా ఒక సాంగ్ పెట్టేసి డల్ చేస్తా వద్దు ఇలాగే వదిలే. ఓకే, సాంగ్ అయితే ఉంది ఇప్పుడు లేదు, సినిమాలో సినిమాలో లేదు ఉంది, మేము ట్రై చేస్తాం కానీ ఇంకా తీసేసాం. ఇప్పుడు మనం తర్వాత అయినా రిలీజ్ చేసుకోవచ్చు మూవీ గురించి ట్యాగ్ సాంగ్, ఇప్పుడు యూలో ఒక ఏదైనా then Vinna, it was a very beautiful song, it can be used in a better place. Okay, and next movie lo vaadadam definitely vaadali kuda. And producer garku meeku baa support ichara? Okate munchita nenu na business lo number 1, no new film industry lo number 1, manam iddaram kalisi chesthe adi number 1 avutadu, nu bayapadaki ellipovanu ante, story adagaledu edi adagaledu nu chesese ante nenu unnanu kada annadu, ippudiki ayina unnadu kada chestunna. డెఫినెట్లీ. అండ్ అందరు కూడా మీకు మీరు చెప్పినట్టే వర్క్ చేయడం అండ్ టెక్నీషియన్స్ కూడా అందరు కూడా మీరు చెప్పినట్టే ఆ ఫీల్, అంటే మంచి అంటే మీ డిఓపి నుంచి డైరెక్షన్కి వచ్చారు కదా, ఆ ఫీల్ కొంచెం ఉంటుంది కదా అన్న, డైరెక్షన్ అంటే కొంచెం పెద్ద అవుదా అనమాట, సో అది మీరు ఎలా? నేను ఫీల్ అవ్వాలి, నేను డైరెక్టర్నే ఫీల్ అవ్వాలి, ఎందుకంటే నేను పని చేస్తున్నారా బాయ్ చేసుకుంటా పోతాను, నేను డైరెక్టర్ని ఎప్పుడు ఫీల్ అయినా అంటే మీరు అందరూ అంటే ఉంటే ఓ నేను డైరెక్టర్ కానీ ఇప్పుడు గుర్తొస్తుంది అంతే, అంతే తప్ప నేను డైరెక్టర్ ఫీల్ అవ్వలేదు. కన్సిడర్ మోర్ ఆన్ ద వర్క్ ద జాబ్ వి డు రాదర్ దాన్ ద నేమ్. అయ్యా నాకు అంటే అన్న వచ్చేసి ఎడిటర్గా తెలుసు అండ్ డిఓపిగా తెలుసు, డైరెక్ట్ డైరెక్టర్గా అన్నీ చేసాడు అంటే ఆ ఫీ కొంచెం ఉంటుంది, కొంచెం భయం ఉంటుంది, పెద్ద ఫిలిం నేను చేస్తున్నా, ఎలా అనిపించింది అన్న? ఏమనిపించలేదు, రెగ్యులర్ చేసే పనులు ఇవన్నీ కొత్తగా ఏంటంటే డైరెక్టర్ అని ఒక హోదా అనేది తప్ప మిగతా అంతా రెగ్యులర్ వర్క్. బికాస్ ఏంటంటే నేను ఒక 18 యాడ్ ఫిలిమ్స్ కి డైరెక్షన్ చేశాను కాబట్టి నాకు ఇది పెద్దగా అనిపించలేదు. ఓకే, అవి ఇంకా అనిమేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది, అవే చేసిన ఇంకా ఇది పెద్దగా అనిపించలేదు. అండ్ కమింగ్ టు మీరు
ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా మూవీస్ ఇంకా సిగ్నేచర్స్ సైన్స్ ఏమైనా చేశారా? చేస్తూనే ఉన్నాను. లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఆల్సో ఐ డిడ్ వన్ మూవీ అండ్ నెక్స్ట్ మంత్ నుంచి వన్ హాలీవుడ్ స్టైల్ మూవీ స్టార్ట్ అవుతుంది. I keep doing it, but I talk only when it's in the process of releasing. Stuart Puram. Yeah, right now it's Stuart Puram. So, coming to the point, Chetam. And my favorite director? Directors. Who? Many people are in Tamil industry, Shankar. Telugu vaste ippudu Rajamouli, appudu Arjivi, Puri, Sukumar. Etla ante వాళ్ళ బ్రెయిన్ చాలా గొప్పది. ఒకరి ఫేవరెట్ అని చెప్పడానికి నాకు స్కోప్ లేదు. చాలా మంది నాకు ఇష్టం. ఎందుకంటే డైరెక్టర్స్ సెన్స్ ఉంది కదా, మనని అట్రాక్ట్ చేస్తుంది. సో అందుకనే నాకు వాళ్ళందరూ ఇష్టం. ఎవరి స్క్రీన్ ప్లే బాగా ఇష్టం ఉంది అంటే ఫేవరెట్ అంటే ఒకరు ఉంటారు కానీ స్క్రీన్ ప్లే కూడా ఒకరిది బాగుంటుంది. ఎవరిది బాగా అనిపిస్తుంది? ఐడియాస్ ఏమో తేజ గారిది ఉన్న సుకుమార్ సార్ ఇష్టం. వే ఆఫ్ ప్రజెంటేషన్ ఏమో మన రాజమౌళి సార్ ఇష్టం. డైలాగ్ వర్షన్ ఏమో పూరి గారి ఇష్టం. మేకింగ్ వైజ్ గా ఆర్జీవి ఇష్టం. సో వాళ్ళందరూ వాళ్ళ స్టైల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ నాకు ఇష్టం. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లో నా గురించి అలా మాట్లాడుకునే స్టేజ్లో ఉంటారనేసి నా ఆశ. Telugu industry, which I love them. Yeah, favorite hero? No? Favorite hero, cinema ko kar untaru. Cinema le evaru hero unta vaala mana favorite idara. Ippudi varu. Evaraina okkar peru cheppa. Ippudu naa life lo okkar ishtam anamata. Meek life lo okkar ishtam? Atlem ledu. Maa family vallemo Nagarjuna naa ishtam. Naaku chinnappudu Chiranjeevi garu ante ishtam. Ippudu vachin tarvata inka సినిమా చూసినప్పుడల్లా ఒక్కొక్క హీరో కనబడతారు. ఆర్ నారాయణ గుప్తా అంటే ఇష్టం. ఎందుకంటే నేను ఆ టైంలో ఆ సినిమా చూస్తాను. మా దగ్గర ఎక్కువ నడిచేట్టు అంటే ఇవన్నీ ఏంటి అంటే ఆ సినిమా చూస్తే బా హీరో అనేసి ఆ హీరోయిన్ అని ఇష్టపడేటోని. కాబట్టి నాకు ఫేవరెట్గా ఒక్కరిని మీద ఫిక్స్ అవుదామనంటే అది పాసిబిలిటీస్ లేవు నా దగ్గర. సినిమా చూస్తే హీరో చూస్తే హీరో ఆ ఫీల్ అది వేరే ఉంటుంది. మ్యాక్సిమం మా ఫ్యామిలీ మొత్తం నాగార్జున, తర్వాత మా సిస్టర్ ఎన్టీఆర్ అట్లా ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరూ చూసినా కనిపిస్తుంది వీళ్ళు ఒక్కరి దగ్గర ఎందుకు స్టిక్ అయిపోయారని నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను స్టిక్ అవ్వలేకపోతున్నా బికాజ్ అంటే అందరూ ఇష్టమే నాకు. ఎట్లా ఉంది అంటే సినిమా చూస్తే ఆ సినిమాలో ఉన్న హీరో ఆ ఏమున్నారా హీరో ఈ ఫీల్ ఉంటుంది కాబట్టి అందరూ ఇష్టం. నాకు నాగార్జున సార్ ఇష్టం చాలా. Has to do their part. Na kala em anfeeled that I have to work with him or I have to work with that. Whenever I get opportunity with anyone, that's okay, I'll take it. Okay. And movie mana Telangana Andhra rendittallo release avuthunnaru. Telangana Andhra and Bangalore. So Karnataka. Mana Telangana lo obvious ga hit avutadi, Andhra lo obvious ga hit, Bangalore obvious ga hit. Coming to the koncham vadam Andhra side ela undi mana talk adi repu. ఈ రోజులలో ఒక సినిమా రిలీజ్ అవ్వడం అనేది చాలా కష్టం. థియేటర్ దొరకడం కష్టం. ఇలాంటి చాలా విన్నా, నాకు అది తెలియలేదు. అప్పేం తెలియలేదు దానివల్ల నాకు. ఎందుకంటే నా దగ్గర నన్ను నమ్మి నన్ను హార్ట్ఫుల్ గా ప్రేమించే వాళ్ళు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ పిఆర్ఓస్ వీళ్ళందరూ ఎలా వర్క్ చేస్తున్నారంటే ఇది నా సినిమాకి వర్క్ చేస్తుంటే ఆ పెయిన్ నా దగ్గర రాక రాలేదు. స్టిల్ టు బి ఫ్రాంక్ ఇస్తున్నా, ఎందుకంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళ పెయిన్ తీసుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, పిఆర్ఓ ప్రమోషన్ బాగా చేస్తున్నారు. వీళ్ళందరూ ఇంత బాగా చేస్తున్నప్పుడు ఆ పేరు నా దగ్గర దాకా రాకముందే థియేటర్స్ కన్ఫర్మ్ అయినాయి. నేనేం చేయాలి అంటే చాలా మంది అంటారు అరే థియేటర్స్ దొరకడం కష్టం రా, 10 దొరకడం. నేను కూడా అనుకున్నా అదే 10-20 ఇస్తారు కావచ్చు మా అంటే మొత్తం అనుకున్నా, కానీ పక్కన సున్నా ఆడింది 120 ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ అది నాకు షాక్. మనకి మంచి పెద్ద అంటే నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక 10-20 మాక్సిమం అని అనుకున్నా, ఇవ్వరు అని అనుకున్నా అంతే బయట ఉన్న టాక్ ప్రకారంగా. కానీ మన సినిమాలో మ్యాటర్ ఉండి మనం హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తే థియేటర్స్ ఎందుకు రావు అని ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకు ఫ్రాంక్ గా తెలిసిపోయింది
బయట చెప్పే మాటలు కాదు, ప్రాక్టికల్ గా చూడాలి. థియేటర్స్ ఎందుకు దొరకదు, నీకు సినిమాల మ్యాటర్ ఉంది, నీ ప్రమోషన్ కరెక్ట్ ఉంది, నీ అవుట్పుట్ కరెక్ట్ ఉంది, నీ నువ్వు దాన్ని వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళే విధానం కరెక్ట్ ఉంది. అలాంటప్పుడు థియేటర్స్ ఎందుకు రావు? నువ్వు థియేటర్స్ ఎక్కడ ఉంది, నువ్వు కనీసం వాళ్ళకి మాట్లాడకుండా కావాల్సిన ప్రమోషన్ ఇవ్వకుండా నీకు థియేటర్స్ దొరకాలంటే ఎలా దొరుకుతావు? దొరకవు కదా. సో అంతే, నాకైతే పెయిన్ తెలియలేదు. ఫస్ట్ ఫిలింకి ఇన్ని థియేటర్లు అని చాలా మంది అడుగుతున్నారు. ఫస్ట్ ఫిలింకి ఎన్ని థియేటర్లు అనేది పక్కన పెడితే అసలు ఆ పెయిన్ అన్నది నాకు అక్కడ రాకముందే అది క్లోజ్ అయిపోయింది. సో ఐ వెరీ దీనిలో నేను ఇంకేమనాలి, హీరో అయిపోయినా. ఓకే, అంటే తెలంగాణ కొంచెం అంటే మన సినిమాకి సంబంధించి సపోర్ట్ చేయడానికి మన తెలంగాణ సీఎం ఉన్నారు, అండ్ అట్లా సేమ్ ఆంధ్ర సైడ్ ఏ పొలిటీషియన్ ఏ సినిమాకి ఏం సపోర్ట్ చేసినా సంబంధం లేదు. డైరెక్టర్ మన సినిమా తీయాలి, మంచి అవుట్పుట్ వస్తుంది. ఈ పొలిటీషియన్లు వచ్చి సినిమాలు తీయరు కదా. అవును, మన తీసిన సినిమాలు వాళ్ళు ఎంటర్టైన్ అవ్వాలి. లేదు అంటే ప్రజలకు మనం మెసేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అప్రిషియేషన్ ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళని ఇందులోకి రావడానికి వాళ్ళ డ్యూటీ వేరు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కాదు అది, ఏమంటారు పాలనా సెక్షన్ అది, అది వేరు ఇది వేరు. ఇది అది వాళ్ళది వాళ్ళది మనది మనది. ఓకే, లాస్ట్గా చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడే ముందు ఒక చిన్న సెగ్మెంట్ ఆడదాం. ఏంటంటే నా ఫోన్లో మీకు కొన్ని పిక్చర్ చూపిస్తాం, మీరు యాక్టివ్ చూపించాలి. డెఫినెట్గా అంటే చిన్న మా గురించి. సో ఓకేనా, మీరే స్వైప్ చేయండి, జస్ట్ మీరే స్వైప్ చేసి నాకు కెమెరా చూపించి. దీని యాక్టింగ్ ఎలా చేయాలని చెప్తాయి. ఇట్లా ఇట్లా అయిపోయింది, అదే యాక్టింగ్. అంతకన్నా అక్కడ అక్కడ దానికి వేరే స్కోప్ లేదు. అలాగే ఉంది అక్కడ. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని చూపించి ఎలా ఉన్నాడు అని అంటే ఇలానే అంటారు తప్ప ఇలా అంటారా ఇలా అంటారు అనలేరు కదా. అది అక్కడ దానికి అంత అనిపించలేదు, స్కోప్ లేదు. కొంచెం అస్సలు లేదు. అక్కడ అక్కడ ఇంతకు మంచి ఏం కనబడతలేదు. అక్కడ ఇట్లానే ఉన్నారు స్వామి అంతే. హీరోనా మరి పిల్లోడు మూవీనేమా తెలుసు, నేను చూసిన చాలా బాగుంటుంది, చాలా పెయిన్ గా ఉంటుంది, చాలా పెయిన్ గా ఉంటుంది ఆ సినిమా. ఏ హీరో కొంచెం చెప్పండి, నేను గేస్ చేస్తా. నాని కొంచెం యాక్ట్ చేయరా నాని గారి గురించి. అమ్మా హౌ కెన్ ఐ డు దట్. అట్లా కాదు, నేను ఇన్సే పేసి అదే నేను చేసే నేచురల్ కదా. ఇన్సే చేసి అతను అతను నేచురల్ స్టార్ కదా, మెన్సే పేసింది అదే కదా, నేచురల్ గా చేసే యాక్టింగ్ ఏం చేయలేదు కాబట్టి ఇక కొత్త యాక్టింగ్ చేయాల్సిన పని లేకుండా పోయింది. నెక్స్ట్ స్వైప్. ఎవరు హీరో హీరో నేమ్ సినిమా పేరు ఐ థింక్ ఏంటి? ఐ కాంట్ రీడ్ తెలుగు. మహర్షి మహేష్ బాబు. మహేష్ బాబు ఐ లైక్ హిమ్. యాక్టర్ అమ్మాయి పోసిల్. అమ్మాయి ఇంత ఓకే హార్ట్ఫుల్ గా ఉంది. హీరో ఎవరు మనం గెస్ట్ చేయగలరా? అంటే హీరో యాక్టర్ ఇంతకు ముందు. ఓకే, మీ స్మైల్ చూసి నేను మహేష్ బాబు అని ఫిక్స్ అవుతున్నా. ఐ థింక్ లేటెస్ట్ మూవీయా? యా లేటెస్ట్ మూవీ. మార్షియా? యా. ఓకే, అండ్ దిస్ వన్ మై డార్లింగ్. ఏ సినిమా? సినిమా మూవీయా? ఫ్యామిలీ. కంప్లీట్ ఫ్యామిలీ. మూవీ మూవీ ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీస్ మై డార్లింగ్. అందులో యాక్టర్ లేని వాళ్ళు లేరు ఆ ఫ్యామిలీలో. ఇంకా అంతకుమించి మాకు వేరే ఎవరు అవసరం లేదు. ఒకవేళ అవకాశం వస్తే కనీసం వాళ్ళ తమ్ముడితో అన్నా నేను సినిమా చేయడానికి అవకాశం వస్తే చాలా వెయిట్ చేస్తున్నా. హీరోకి ఐ టోల్డ్ యు మై ఫేవరెట్ హీరోస్ ఫ్యామిలీ. నా ఫేవరెట్. యా ఓకే, నాగార్జున గారు. నాగార్జున మూవీస్ ఏమున్నాయి? నాగార్జున గారా? నాగార్జున గారి సన్న. యా అందులో ఈమె డార్లింగ్ అని పిలుచుకునే రేంజ్ లో ఎవరు ఉంటారు ఎక్స్పెక్ట్ చేయాలి? నాగచైతన్య గారు. లిప్ లాక్లు కూడా ఉంటాయి.
16 ఉంటాయి వాళ్ళ కాంబినేషన్ లో, కానీ ఆ సినిమా కాదు. ఏదైనా ఆ సినిమా కొంచెం లైన్ చెప్తారా కొంచెం? జెర్సీ మజ్లీ దేవుడా. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో లిప్ లాక్ ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు? అలానే కాదు, కొంచెం క్యూట్ చూడడానికి కపుల్స్ చాలా బాగుంటారు. వాళ్ళ కపుల్ చాలా బాగుంటారు. అంటే ఇప్పుడున్న హీరో అంటే మన ఎన్టీఆర్ గారు కపుల్ కానీ, మన తర్వాత అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ వాళ్ళందరితో పోల్చుకుంటే వీళ్ళిద్దరు చాలా క్యూట్ ఉంటారు. ఫోటో చూసి అంటే చూశాను ఎందుకంటే ఈ అమ్మాయి హీరోయిన్, అబ్బాయి హీరో కాబట్టి వాళ్ళ పిక్స్ ఎక్కువ వస్తాయి, మిగతా వాళ్ళు అలా కాదు కాబట్టి ఎక్కువ రావట్లేదు, వాళ్ళతో మనకు ర్యాప్ లేదు. సమంత సమంత చూసి చూసి అలవాటైనా కదా, సో అందుకే నీకు ఎక్కువ కనెక్ట్ అయింది. కాన్సన్ట్రేషన్ అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని సింపుల్ గా, నేను ఈ మధ్యలో ఒకటి బెంజ్ కారు గురించి ఆలోచించడం మొదలు పెట్టింది అనుకోండి, రోడ్ మీద ఎక్కడ పోయినా అది ఒకటే కనబడుతుంది, మిగతా అన్ని హిడెన్ లో అవుతాయి. అలాగే మీకు లాస్ట్ ఫైనల్ కన్నా డైరెక్ట్ ఆడియన్స్ కి మళ్ళీ ఒకసారి ఏం చేద్దాం అనుకుంటారు ఫినిషింగ్ గా? మంచి సినిమా చేశాను అనే సందర్భం మెచ్చుకున్నారు కాబట్టి మీరు వచ్చి చూస్తే హ్యాపీ. ఇంకా అండ్ మీరు? If you want to see my acting skills and see me hot and romantic, then please do come and watch my movie. So thank you so much andi, chaala valuable time icharu, thank you so much. And Stuart Puram rep release ka pothundi, neenaithe excitement ga unnam, meeru kuda chaala excitement ga unnaru. So ippude naaku tickets avasaru kada annadu kada first aithe, so tickets gurinchi definitely theater lo chudandi, chaala horror comedy anta chaala baaguntundi. So keep smiling, keep rocking, tata, see you, bye bye, me lovely Tarzan. Thank you.